గ్లామర్ ప్రపంచంలో డైటింగ్ ట్రెండ్స్ ఇప్పుడు కీ రోల్ పోషిస్తున్నాయి అట్లాంటిక్ డైట్ వెస్ట్రన్ డైట్ ఇండియన్ డైట్ ఇలా రకరకాల ఆహారపు అలవాట్ల గురించి మీరు ఇప్పటికే విని ఉంటారు ప్రజెంట్ సోషల్ మీడియాలో వేగాన్ డైట్ గురించి డిస్కషన్ నడుస్తుంది కొరియన్ బ్యూటీ ట్రెండ్ మాదిరిగానే వేగాన్ డైట్ ట్రెండ్ అందరినీ ఆకట్టుకుంటోంది ఇంతకీ ఈ వేగాన్ డైట్ అంటే ఏమిటి పాటించడం మంచిదా కాదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి వేగన్ డైట్ లేదా వేగనిజం అనేది వెజిటేబుల్ పదం నుంచి పుట్టుకొచ్చింది ఇది కేవలం ఒక డైట్ మాత్రమే కాదు శాకాహారానికి సంబంధించిన ఒక లైఫ్ స్టైల్ అని కొందరు పేర్కొంటున్నారు ఆహారం దుస్తులు మానవ అవసరాలు తీర్చే ఏ ప్రయోజనాల కోసమైనా జంతువులను హింసించకూడదనే తత్వశాస్త్రం ఇందులో ఉందని నిపుణులు చెబుతున్నారు అంటే జంతువులకు సంబంధించిన పదార్థాలు ఏవి వాడకుండా అచ్చ మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవటమే ఈ డైట్ లేదా కల్చర్ యొక్క ప్రత్యేకత ఇటీవల చాలామంది దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ లేకుండా ఉండే వేగన్ డైట్ వల్ల జాగ్రత్తలు పాటించకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే ఇందులో కేవలం పండ్లు కూరగాయలు ధాన్యాలు ఇలా మొక్కల ఆధారిత ఆహార పదార్థాలే ఉంటాయి జంతువుల నుంచి వచ్చే పాలు పాల ఉత్పత్తులు మాంసం వంటివి అస్సలు ఉండవు దీంతో వేగాన్ డైట్ పాటించేవారు మాంసాహారం పాల ఉత్పత్తుల ద్వారా లభించే ప్రోటీన్లను కోల్పోయే అవకాశం ఉంది ఈ పరిస్థితి రాకుండా పప్పు ధాన్యాలు నట్స్ వంటివి తీసుకోవాలి అలాగే వేగన్ డైట్ ఫాలో అయ్యే వారిలో విటమిన్ బి ట్వెల్ లోపం ఏర్పడే అవకాశం ఉంది దీనిని భర్తీ చేయడానికి వారికి సప్లిమెంట్స్ అవసరం కావచ్చు అలాగే శరీరానికి బలాన్ని ఇచ్చే వాటిలో ఐరన్ ముఖ్యం ఇందులో ఐరన్ నాన్ ఐరన్ అని రెండు రకాలుగా ఉంటాయి వేగన్ డైట్లో కేవలం నాన్ హెమీ ఐరన్ మాత్రమే ఉంటుంది ఐరన్ జంతు ఆధారిత ఆహారంలోనే లభిస్తుంది ఈ అసమతుల్యతను భర్తీ చేయటానికి వేగన్ డైటిస్టులు హెమియారన్ లభించే సన్ఫ్లవర్ సీడ్స్ ఎండు ద్రాక్ష మిర్చి బ్రోకలీ కాల్షియం కోసం ఆల్మండ్స్ సోయాబీన్ వంటివి రెగ్యులర్గా వాడాలని సూచిస్తారు మెదడు హార్ట్ హెల్త్ కోసం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం ఇవి ఎక్కువగా చేపల్లో లభిస్తాయి వేగన్ డైటర్స్ చేపలు తినరు కాబట్టి ఆ లోటును భర్తీ చేయడానికి వాల్నట్స్ ఫ్లేక్ సీడ్స్ వంటివి తీసుకుంటే భర్తీ చేయొచ్చు అయితే వేగనిజం పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే వాదన కూడా ఉంది ఎందుకంటే కేవలం శాకాహారం తీసుకోవటం జంతు ఆధారిత ఆహారాలైన పాలు మాంసం గుడ్లు వంటివి తీసుకోకపోవటం కారణంగా అవసరమైన ప్రోటీన్లు ఫ్యాటీ యాసిడ్స్ లభించవు కాబట్టి వేగన్ డైటిస్టులు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రోటీన్లు ఫ్యాటీ యాసిడ్లను భర్తీ చేయటానికి అవి పుష్కలంగా లభించే శాకాహారాన్ని సమృద్ధిగా తీసుకోవాలని సూచిస్తున్నారు